கலாகாரனுக்கு நான் வந்தனால் ప్రోగ్రామ్ చేశారా ఇంకా మిస్ అయ్యారు మీ ప్రోగ్రామ్ ఇప్పుడు తెచ్చినందరికి పేరు పేరున మీకు మీ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు అలాగే వేదిక పేరున్న డాక్టర్ సిద్ధిరాములు గారికి మానా లక్ష్మారెడ్డి గారికి మదన్ మోహన్ గారికి ఒక నిమిషం రాబోతారు జహీరాబాద్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా చేయబోతుంది వారికి డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఓకేనా? ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం, నేను ఎన్నికలకు ముందే వచ్చిండొచ్చు, అందరి కోసం ఎప్పుడో పార్టీ పెట్టిండొచ్చు, కానీ నేను ఎందుకు ఆలోచించానంటే మన తెలంగాణ సమస్య అది 10 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా. నాకు ఆ బాధలు బాగా తెలుసు, ఆ కష్టాలు బాగా తెలుసు. తెలంగాణ కలలన్న, తెలంగాణ సంస్కృతి అన్న తెలంగాణకు వచ్చినప్పటి నుంచి కాదు, తెలంగాణ పుట్టుక ముందు నుంచి నాకు తెలుసు. ఎందుకంటే అన్ని మధ్య సభలో కూడా చెప్పాను, పుట్టింది అక్కడైనా నాకు పునర్జన్మ ఇచ్చింది కోరుకు కొండగట్టు ఆంజనేయ స్వామి కరీంనగర్. నాకు హైటెన్షన్ వైరు ఎలక్ట్రిక్ షాక్ తగిలినా కానీ నేను బతికి పట్టుకట్టాను పోయినసారి ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు. అందుకు నాకు కొండగట్టు ఆంజనేయుడు అన్న చాలా ప్రేమ, చాలా గౌరవం. నాకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి నాకు తెలంగాణ గుర్తురాలేదు. నాకు తెలంగాణ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ప్రేమ. కానీ అది ఒక రకంగా ఒక రోజున అది రాజకీయాలకు సంబంధం అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు, నేను ఎప్పుడు ఆశించలేదు. నాకు నిజంగా చిన్నప్పుడెప్పుడో గద్దరన్న, నేను ఊళ్ళో ఉన్నప్పుడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఆయన టౌన్ హాల్లో ఆయన ప్రోగ్రామ్స్ చూశాను, నాకు అలా ఇష్టం. నాకు తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమ స్ఫూర్తి నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్యన గత కొద్ది సంవత్సరాల్లో తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరుగుతున్నప్పుడు, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా మన మిత్రులందరూ చెప్పింది, దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ, వెనుకబడిన తరగతులకు సంబంధించిన తెలంగాణకి అన్నాను మద్దతు పలుకంటే. అందుకు ప్రజారాజ్యం పార్టీలో ఉండి సామాజిక తెలంగాణ కోసం మద్దతు పలికాం. సామాజిక తెలంగాణ మా ఉద్దేశం ఆ రోజున ఏంటంటే, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే వాళ్ళ నాయకత్వంలో వచ్చే తెలంగాణ కోసం పోరాటం చేద్దాం, అలాంటి తెలంగాణ కోసం ప్రజారాజ్యం పార్టీ కావాలని నిలబడాలంటే దానికి నేను మద్దతు ప్రకటించాను, సామాజిక తెలంగాణ కోసం. దానికి ముఖ్యంగా ఒక ప్రత్యేక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఇది నాయకత్వం అనేది చాలా ప్రత్యేకమైన బాధ్యతలతో కూడింది. ఎలా పడితే అలా మాట్లాడితే తెలంగాణకి న్యాయం జరగదు. ఈ మధ్యన నేను చెప్పాను, రాజకీయాల్లో నాకు ఎవరితోటి వ్యక్తిగత విభేదాలు లేవు. కేసీఆర్తో కానీ, వారి కుటుంబ సభ్యులతో కానీ నాకు వ్యక్తిగత విభేదాలే లేవు. కానీ వారు మాట్లాడే మాటల వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే నేను ఖచ్చితంగా ముందు నేను వారిని ఎప్పుడు బహువచనంతో సంబోధించాను, మీరు అనే అన్నా. కానీ మనం గౌరవం ఇచ్చినప్పుడు ఆయన గౌరవం నిలబెట్టుకోలేనప్పుడు నేనెందుకు గౌరవిస్తాను? అది ఆ వరకు నన్ను తిడితే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చిటికి నేలంత యాక్టర్ గాడు, అంత తిట్టినా నేను భరిస్తా. మళ్ళా కానీ దేశం గర్వించదగ్గ ఒక వెనుకబడిన తరగతులకు చెందిన ఒక నాయకుడు ఈరోజు దేశ ప్రధానమంత్రిగా కాబోతున్నప్పుడు ఆయనని పదే పదే సన్నాసి సన్నాసి, మోడీ లేదు గిడి లేదని తిడుతూ ఉంటే
చాలా బాధేసింది. ఆ పౌనిజమే మాట్లాడింది ఈ రోజున, నువ్వు చెప్పిన పౌనిజం. కేసీఆర్ కి తెలీదు గుజరాత్ లో కొన్ని లక్షల మంది తెలంగాణ తెలుగు ప్రజలు ఉన్నారు సూరత్ లో. ఇలా మాట్లాడితే కేసీఆర్ మన మోడీ గారిని పదే పదే విమర్శిస్తే ఆ చేటు ఎవరికి జరుగుద్ది? అక్కడ ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలకి చేటు జరగదా మీ మాటల వల్ల? అది ఒక బాధ్యత గల నాయకుడు మాట్లాడే మాటలేనా? అలా తిట్టచ్చా అని చెప్పి నాకు అందుకని కోపం కలిగింది. అందుకనే వరంగల్లో మాట్లాడాను. నేను ఎప్పుడు నాకు భయం లేదు. ప్రజా హక్కుల కోసం, ప్రజా సమస్యల కోసం గొంతెత్తి గళమెత్తి పోరాటం చేయడానికి నాకు భయం లేదు. నేను వేరుడంత యాక్టర్గానే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్న తప్పగా ఉంది. దేనికి వచ్చిందా పొగరు? ఆ కోసం కాదు, మన తెలంగాణ కోసం, మన బెంగాలు తెలంగాణ సాధించడం కోసం. అలాగే హరీష్ రావు గారు ఉన్నారు, ఆయన ఏమంటారు, నీకు నాకు బొత్సా సత్యనారాయణతో కేబుల్ వ్యాపారాలు నాకు ప్రూఫ్ చూపించంటారు. చూపిస్తాను ప్రూఫ్, కానీ దానికంటే ముందు మీరు నాకు ఒక మాట చెప్పండి. మీకు బొత్సా సత్యనారాయణ గారు మీకు తెలియదా? మీకు పరిచయం లేదా? తెలంగాణలో సూర్యుడు పొడవడా అటు పోయి ఉత్తరాంధ్రలో అక్కడే సూర్యాలయం ఉంది, ఇంక తెలంగాణలో గుళ్ళు లేవా? అంటే మీరు తెలంగాణ అక్కడ సూర్యుడి దగ్గరికి వెళ్ళారా? అక్కడ తెలంగాణలో మన ఉత్తరాంధ్రలో గుడి ఉంది, సూర్య దేవాలయం. ఇక్కడ మనకి తెలంగాణ గుళ్ళల్లో సూర్యుడు లేడా? నవగ్రహాలు గుడులు లేవా? అక్కడ మీకు తెలంగాణ విజయనగరంలోని బొత్స సత్యనారాయణ ప్రాంతం మీకు కావాల్సి వచ్చిందా? ఇది మీకు తెలంగాణ మీద ప్రేమ కాదు, అక్కడ మీకు వ్యాపార సంబంధాలే లేకపోతే మీకు బొత్స సత్యనారాయణతో పరిచయం లేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ తెలంగాణకు వ్యతిరేకి. అలాంటి తెలంగాణకు వ్యతిరేకమైన బొత్స సత్యనారాయణ గారితో మీకు ఫ్రెండ్షిప్ ఏంది? మరి ఏ సంబంధాలు ఉన్నాయి? ఇవి నేను పదే పదే అడుగుతుంటే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది? అందుకనే అడిగాను. మీరు ప్రజల్ని వంచండి, మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయకండి. ఎందుకంటే 1100 మంది నిండు ప్రాణాలు కోల్పోయినాయి. ఈరోజు నిన్న రాత్రి ఇంటికి పోతే మా అమ్మ అడిగింది, ఎందుకు నన్ను ఇలా తిట్టించుకుంటాం అందరి చేత అని. ఒక తల్లి పేగు పొంచి పుట్టిన బాధ నాకు అర్థమవుద్ది. మా అమ్మకు ఒకటే చెప్పా, అమ్మా పేగు తెంచుకొని పుట్టిన 1100 మంది ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం. అలాంటిది నీ బిడ్డ భాయ్ సాబ్ కేసీఆర్ నా తల పగలు కొడితే 1000 ముక్కలు అవ్వని. దాన్ని ఏముంది, ఎంతమంది ప్రాణాలైపోయినాయి బంగారు తెలంగాణ కోసం. కేసీఆర్ నా తల పగలు కొడితే నేనేం చేస్తాను? భరిస్తాం, సహిస్తాం, తర్వాత ఏం చేస్తాం? కానీ చంద్రశేఖరరావు గారికి, కేసీఆర్కి మర్యాద చెప్తున్నా. నేను మీ మాటలకు భయపడను, మీ బెదిరింపులకు లొంగేవాడిని కాదు. పవన్ కళ్యాణ్ పిరుగడుగు ఒక మాట మీకు తెలుసుకోండి. కేసీఆర్ గారు అంటారు ఆయన మేనిఫెస్టోలో, 3 సంవత్సరాల తర్వాత విద్యుత్ సరఫరా బాగుంటుందంట, అప్పుడు నిరంతరంగా సరఫరా చేస్తారంట. మరి అప్పుడు దాకా 3 సంవత్సరాల దాకా ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ పాలించినట్టే పాలిస్తారా? నేను అలాగే పాలిస్తానని ముందే చెప్తున్నారు. సరైన విద్యుత్ నేను ఇవ్వలేను ముందే చెప్తున్నారు, 3 సంవత్సరాల తర్వాత ఇవ్వగలనని. కానీ ఈ లోపల నిరంతరమైన విద్యుత్ సరఫరా కావాలంటే నాయకుడు అనేవాడికి చాలా బాధ్యతగా మాట్లాడాలి. చెప్తున్నాను, మొన్న సభలో కూడా పదే పదే చెప్తున్నాను, ఒక బంగారు పళ్ళానికి కూడా గోడ ఆసరా కావాలి. ఒక బంగారు తెలంగాణ సాధించాలన్నా కేంద్రం ఆసరా కావాలి. ఏ తెలంగాణ అయితే యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది, సోనియా గాంధీ గారిని మెచ్చుకున్నారు, అదే సోనియా గాంధీ గారిని మళ్ళీ ఆయన తిడతారు, దేవత కాదు దెయ్యం అంటారు. మోడీ గారిని, అటువైపు బీజేపీ నాయకులు అద్వానీ గారిని కలిసి కాళ్ళు మొక్కుతారు ఢిల్లీలో, కానీ హైదరాబాద్కి రాగానే తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టగానే మళ్ళీ తిడతారు. దానివల్ల చేటు ఎవరికి జరుగుతుందంటే 1100 మంది బలిదానాలు చేశారు, వారికి అన్యాయం జరుగుద్ది.
వారు ఏ సాధన కోసం అయితే తెలంగాణ కోసం చనిపోయారో ఆ సాధన నిరుపయోగమైపోద్ది బాధ్యత గల నాయకులు లేకపోతే. కేసీఆర్ నిజమైన బాధ్యత గల నాయకుడే అయితే అలా మాట్లాడరు. నిజంగా తెలంగాణ మీద ప్రేమే ఉంటే అలా మాట్లాడరు. ఎందుకంటే మనకి రేపు పొద్దున సమస్యలు వస్తాయి. మనం చూశారు బాబ్లీ ప్రాజెక్టుకి ఎన్ని సమస్యలు పడ్డారు. అక్కడ ఎత్తు పెంచగానే ఇక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఎన్ని దెబ్బలు తిన్నారో నేను చూశాను. దేనికి? కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే, పక్క రాష్ట్రాలతో మనకు సంబంధాలు లేకపోతే అక్కడ వాళ్ళు ఏం చేసినా మనకి తెలంగాణకు సమస్యలు వస్తాయి. అలాంటిది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు రెండు అయినాయి. మిగతా రాష్ట్రాలతోటి పక్క రాష్ట్రంతో మనం సరిగ్గా లేకపోతే, సవ్యంగా లేకపోతే సమస్యలు ఎక్కడికి పోవు. ఉన్న సమస్యలు అలాగే ఉంటాయి. తెలంగాణ మోడీ గారిని తిడతారు. ఎంత మందితోటి పదే పదే బీసీ నాయకులని కించపరుస్తూ ఆయన తిడతా ఉంటే ఆయన బీసీ వ్యతిరేక వర్గాల నాయకుడిగా ఉన్నారు తప్ప తెలంగాణ బాగుకోరే నాయకుడిలాగా నాకు అనిపించట్లేదు ఆయన. అలాగే 10 సంవత్సరాల పాలన ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి మినిస్ట్రీగా పనిచేసిన షబ్బీర్ అలీ గారు ఉన్నారు. షబ్బీర్ అలీ గారికి నేనంటే చాలా కోపం. నన్ను మామూలుగా తిడుతూ ఉంటారు నన్ను. కానీ నేను ప్రజల కోసం పోరాడేటప్పుడు నా మీద ఎంతమంది దాడి చేసినా కానీ, నన్ను ఎంతమంది తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ మీరు ప్రజల్ని కించపరచండి, బీసీ వర్గాలని బీసీ నాయకుల్ని కించపరచండి. ఇప్పుడు మొన్న ఆంధ్ర భవన్లో ఢిల్లీలో దాడులు చేసినట్టు కేసీఆర్ గారి మనుషులు దాడి చేస్తే అప్పుడు చూస్తారు నా ఉద్యమ స్వరూపం. మీరు నన్నంటే నా కోపం రాదు. కానీ ప్రజలను పదే పదే, బీసీలను పదే పదే, దళితుల మీద దాడులు జరిగినా అప్పుడు చూస్తారు నా కోపం, నా ఉద్యమ స్వరూపం. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. నేను నా కోసం రాలేదు, నేను విసిగిపోయాను. ఏ ఒక్కరు న్యాయం చేయట్లా, నిండు ప్రాణాలు పోతా ఉంటే కాంగ్రెస్ కి మనసొప్పలేదు తెలంగాణ ఇవ్వడానికి. పదే పదే తచ్చట్లాడింది, వేస్ట్ చేసింది కాలాన్ని, దుర్వినియోగం చేసింది. ఇన్ని వందల మంది చనిపోయిన తర్వాత ఆఖరి 23 నిమిషాలు ఇచ్చారు తెలంగాణ. అది నాకు చాలా బాధ కలిగించింది. ఇన్ని వందల మంది చనిపోకుండా మీరు తెలంగాణ ఇవ్వలేరా? మరి ఈరోజు తెలంగాణకి వాళ్ళకి బాధ్యత లేదు. వారి చేతిలో తిరిగి తెలంగాణ పెడితే మనకు వచ్చేది నష్టమే. తెలంగాణ మీద ప్రేమ లేని నాయకులకి మన తెలంగాణకు అధికార బాధ్యత ఇవ్వద్దు. అందుకే నేను పదే పదే ఆలోచించాను. నాకు తెలుగుదేశం అంటే ప్రేమేం లేదు, కానీ తెలుగుదేశం పాలించిన విధానం చూశాను. నాకు నేను ఒకప్పుడు తెలుగుదేశంతో వ్యతిరేకంగా పోరాటం చేశాను. దేనికి? ఆ టైంలో రైతుల సమస్యలు ఉన్నాయి. తర్వాత నేను వాళ్ళందరితో మాట్లాడాను, మీరు తెలంగాణ రైతాంగానికి మీరేం చేస్తారు. అలాగే మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారో నాకు ఖచ్చితంగా దేశం మొత్తం న్యాయం జరుగుద్ది, అలాగే మన బంగారు తెలంగాణ కూడా సాధించవచ్చు అని ఒక నమ్మకం కలిగిన తర్వాతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే మీ అందరి మద్దతుతో ఉన్న జనసేన పార్టీతో ఎలియన్స్తో నేను వచ్చాను ఇక్కడికి. ఈ రోజున నేను ఓట్లు అడుగుతున్నాను, కానీ రేపొద్దున మన కామారెడ్డి సమస్యలు సరిగ్గా నిర్వర్తించలేనప్పుడు నేను ఇదే వేదిక మీదకి వచ్చి ఏ సమస్యలైతే మనకు సరిగ్గా అవ్వలేదో వాటి కోసం నేను పాటుపడతాను, వాటి కోసం నేను కృషి చేస్తాను. ఏదో ఈ రోజున వచ్చి మళ్ళీ రేపొద్దున సినిమాలు స్టార్ట్ అవగానే నేను సినిమాల్లోకి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే నాకు సినిమాల మీద ఆసక్తి ఉంది, నాకు సినిమాల మీద కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు చేస్తాను మీ కోరిక మేరకు చేస్తాను. కానీ దేశానికి సేవ చేయడం కంటే సినిమాలు నాకేం గొప్పేం కాదు. కానీ మీకు తృప్తి అయ్యే వరకు నేను సినిమాలు చేస్తాను. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మనకి బంగారు భవిష్యత్తు కావాలి అంటే, బంగారు తెలంగాణ కావాలంటే ఎన్డీఏ అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని శ్రీ ఇట్టం సిద్ధిరాములు గారిని బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ కామారెడ్డి నుంచి, అలాగే మదన్ మోహన్ గారిని టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా, జహీరాబాద్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే శ్రీ ఆకుల విజయ్ గారిని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే బాడాల లక్ష్మీరెడ్డి గారిని ఎల్లారెడ్డి నుండి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనది ఒకటే ఒకటి యుద్ధం.
కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాం అని మన కామారెడ్డికి ఒక ప్రత్యేకమైన నినాదం కావాలి. ప్రత్యేకమైన నినాదం. షబ్బీర్ గో హటావో, కామారెడ్డి గో బచావో. ఎందుకంటే ఈ రోజున ఆయన తెలంగాణ గురించి చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఆయనకి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే రియల్ ఎస్టేట్ని, తెలంగాణ హైదరాబాద్ భూముల్ని రాజశేఖర రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దందాలుగా చేస్తుంటే వాళ్ళకి తోడ్పడిన వ్యక్తి షబ్బీర్ అలీ గారు. తెలంగాణ ఎందుకు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఉన్న భూముల్ని స్వలాభానికి, వ్యాపార ప్రయోజనాలకి వాడుకుంటా ఉంటే వాళ్ళకు తోడ్పడిన వ్యక్తుల కూటమిలో షబ్బీర్ అలీ గారు కూడా ఉన్నారు. మర్చిపోకండి ఈ విషయం. అలాగే గంప గోవర్ధన్ గారు ఉన్నారు టిఆర్ఎస్ నుంచి. వారికి ఒకటే అడగండి, మేము మీకు ఎందుకు ఓటు వేయాలి? మీరు పదే పదే 1100 మంది ప్రాణాలు తీసే, 1100 మంది ప్రాణాలు బలిదానాలు కాబడ్డాయి. మీ నాయకుడు బాధ్యత లేకుండా కేంద్రాన్ని తిడుతున్నారు, పక్క రాష్ట్రాలను తిడుతున్నారు. ఇలా తిడితే తెలంగాణకి మంచి జరగదు. అందుకు మీకు ఓటు వేయమని చెప్పండి. కానీ ఓటేసేది మనం. ఇప్పుడు మనకున్నది ఒకటే కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మీ అందరి జనసేన ఎన్డీఏ కూటమి. ఒకటే మంత్రం, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఒకటే వ్యక్తి, ఒకటే పేరు, దేశమంతా వినిపిస్తున్న పేరు, శ్రీ నరేంద్ర మోడీ. ఒకటే నినాదం, కాంగ్రెస్ హటో, కాంగ్రెస్ హటో, కాంగ్రెస్ హటో. దేశాన్ని ఎలా గౌరవిద్దాం? ఆఖరి పదం ఎలా చేద్దాం? మా హిందూ కూడా వచ్చి నేను హెచ్చరిస్తున్నాను, బ్లూటి చింకం చింకం ఉండదు కాదు. ఎంత మాట్లాడకూడదు. మంది తెలుగుదేశాన్ని విజయం